స్వాగతం. స్వరం మీది, సమరం మాది. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రకాశం జిల్లా తుర్లపాడు గ్రామంలో ఆర్యవైశ్య సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పెద్దలు పిల్లలు అందరు కలిసి భోగి మంటల నడుమ తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి పాటలతో మహిళలు నృత్యాలు చేశారు. అందరికీ సిరి సంబంధులు ఆరోగ్యాలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా పాటలు పాడి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లె జనార్దన్, గార్డెన్శెట్టి గిరి, కసెట్టి జగన్, కొల్లిసీను, దొగబత్తి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకు పశ్చిమ గోదావరి సిద్ధాంతం వచ్చినట్లు సమాచారం. సినిమా చూడటానికి రావులపాలెం వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే 4 మృతి చెందారు. అనంతపూర్ జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయి సముద్రం మండలం చెన్నపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం భూమి పూజ కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. ప్రశాంతంగా ఉన్న చెన్నపల్లి గ్రామంలో ఫ్యాక్షన్ బయటకు రావడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రశాంతమైన గ్రామంలో స్వార్థ రాజకీయాల కోసం ఫ్యాక్షన్ రాజకీయం వద్దని గ్రామస్తులు నాయకులను కోరుతున్నారు. భూమి పూజ ఈరోజు సచివాలయం భూమి పూజ ఉంటే నిన్న బోర్డు కొట్టించుకొచ్చి బోర్డు రెడీ చేసి దిమ్మి కట్టి పెట్టింటే టీడీపీ వాళ్ళు వచ్చి రాత్రి 12 గంటల ప్రాంతంలో దాన్ని పగలగొట్టినారు. పగలగొట్టిన వారి పేర్లు కూడా ఎం మల్లికార్జున రెడ్డి, పుల్లాయిరెడ్డి, భీమిరెడ్డి పుల్లాయిరెడ్డి, భీమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, భీమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, భీమిరెడ్డి మైసూరారెడ్డి. అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 30 రోజుకు చేరుకుంది. నేడు మందడం తుళ్ళూరులో రైతులు మహాధర్న నిర్వహించున్నారు. ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.
సినీనటి రష్మిక మందన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్పేటలోని రష్మిక మందన ఇంట్లో ఈ సోదాలను ఐటీ అధికారులు నిర్వహించారు. గీతా గోవిందన్ సినిమాతో రష్మికకు టాలీవుడ్ లో తిరుగు లేకుండా పోయింది. తాజాగా ఆమె నటి సర్లేరు నీకెవరు సినిమా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ టాక్ తో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక నటించింది. తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తన సత్తా చాటుతుంది. కానీ సరిగా ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో రష్మిక ఇంట్లో ఈ సోదాలు జరిగాయి. గద్వాల మండలంలోని పూడూరు గ్రామ శ్రీ 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 వీరభద్ర స్వామి దేవాలయం దగ్గర నీటి సౌకర్యం ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగినది. దేవాలయంలో ప్రత్యేకంగా పూజ నిర్వహించిన బండ్ల జ్యోతి మాట్లాడుతూ, గత సంవత్సరం కార్తీక మాస సందర్భంగా దేవాలయ దర్శనం వచ్చినప్పుడు చాలా మంది భక్తుల నీటి సౌకర్యం చూపించాలని కోరారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం నేడు సొంత ఖర్చులతో దేవాలయం ప్రాంగణంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగినది. అన్ని విధాలుగా నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి హరితరంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ ఎంపీపీ సుభాన్ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఒకటి పెట్టి సీమకు రాజధాని వచ్చేసింది అంటే కుదరదు. భవిష్యత్తులో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా రాకుండా చూసుకుంటాము. ఏపీ విభజన సమయంలో ప్రధాన పార్లమెంట్లో లేరు. టీడీపీ ప్రత్యేక హోదాకు బాధ్యత వహించాలి. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోకుండా ఉంటే హోదా గురించి అడిగే హక్కు ఉండేది. 20కి పైగా ఎంపీలు ఉన్న వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు బాధ్యత తీసుకోవాలి. ప్రత్యేక హోదా గురించి వైసీపీ టీడీపీలే మాట్లాడాలి, మమ్మల్ని కాదు అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వామపక్షాలకు నేనేమీ బాకీ లేను, వారికంటే ముందు బీజేపీతో కలిసి పని చేశానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సీఏల లోతైన చర్చ జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన పత్రాలు చదివా. అఖండ భారతంగా ఉన్న దేశం నుంచి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా విడిపోయింది. ఏ దేశంలో ఉన్న మైనారిటీలు ఆ దేశం సురక్షితంగా చూసుకోవాలి అనే ఒప్పందం పాక్ ఉల్లంఘించింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన బీజేపీ నేతల సంయుక్త సమావేశం జరిగింది. నాదేళ్ల మనోహర్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక నిర్ణయాలు జరిగాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక అంశాలపై చర్చించాం. ముఖ్య నాయకులు అందరూ తమ అభిప్రాయాలు వెల్లడించారు అని నాదేళ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. 2014 నుండి ఏపీలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకున్నాం. 2019 ఎన్నికల్లో టీడీపీ లోపాలను ఎత్తి చూపి ఒక అవకాశం పేరు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారు. రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టాయని కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు. అవినీతి, అరాచకం, కుటుంబ పాలన తప్ప ప్రజలకు చేసేదేమీ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేయాలి అని అన్కండిషనల్ గా ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ తీసుకున్న నిర్ణయం అభినందిస్తున్నామని, జగన్ నియంత పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టారు అని, రాష్ట్రంలో మంచి పాలన ప్రజలకు మేలు చేసేలా బీజేపీ జనసేనలు కలిసి పనిచేస్తాయని, 2024 లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, జగన్ చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారు, ఈ రెండు పార్టీలు అన్ని అంశాలపైన కలిసి పోరాడతామని, ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఢిల్లీ ఏపీ పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి శైలజనాథ్ నియామకం, వర్కింగ్ ప్రెసిడెంట్గా నర్రెడ్డి తులసిరెడ్డి, ఎస్ఎం ఆలి నియామకం ఐసీసీ కార్యాలయం నుండి తాజా ఉత్తర్వులు వెల్లడించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్స్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సీఎం టీవీ.